Hi friends, welcome to Anshu's Library. Today's class is about vitamins. So this is class 1. Manam different type of vitamins gurinchi manam discuss cheskundamu. Sources enti, deficiency valla vache effects enti. So veeti gurinchi discuss cheskundamu. Very very helpful for competitive exams, especially for food safety officer exam. Definitely ga 2 questions anevi vitamins nunchi vache chance anedi undi. So let's start the class. First of all, vitamins are essential organic compounds. Deficiency of vitamins called avitaminosis. So vitamins deficiency valla vachedi avitaminosis. Vitamins are classified into 2 categories. So depend on their solubility. Solubility ni base chesukoni 2 categories ka divide cheyadam jarigindi. So first one is fat soluble vitamins. Example vitamin A, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ కే. సో మనం విటమిన్స్ క్లాస్ 1లో మనం ఫస్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము. అండ్ కమింగ్ టు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ B1 ఇస్ థైమిన్, విటమిన్ B2 రైబోఫ్లోవిన్, విటమిన్ B3 నియాసిన్ ఆర్ నికోటినిక్ యాసిడ్, విటమిన్ B6 పైరడాక్సిన్ ఆర్ పైరడాక్సిన్, విటమిన్ B12 సైనోకోబాలమిన్, పాంటోథెనిక్ యాసిడ్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎం బయోటిన్, విటమిన్ హెచ్, విటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్. సో దీస్ ఆర్ ఆల్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సో వీటిని మనం సెకండ్ క్లాస్లో, విటమిన్ క్లాస్ 2లో మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఫస్ట్ ఎగ్జాంపుల్ విటమిన్ ఏ, ఇన్కంప్లీట్ ఫామ్. విటమిన్ ఏలోనే కంప్లీట్ ఫామ్ అయితే విటమిన్ ఏ అనుకోవచ్చు, అదే ఇన్కంప్లీట్ ఫామ్ని అయితే కనుక మనం ప్రో విటమిన్ ఏ ఆర్ కెరాటిన్ అనవచ్చు. ఇన్కంప్లీట్ ఫామ్ ఆఫ్ విటమిన్ ఏ ఈజ్ నేమ్డ్ యాజ్ ప్రో విటమిన్ ఏ ఆర్ కెరాటిన్. ఫర్ నార్మల్ విజన్ విటమిన్ ఏ ఈజ్ ఎసెన్షియల్. వి నో దట్ విటమిన్ ఏ అనగానే మన కంటి చూపు అనేది కరెక్ట్గా ప్రాపర్ విజన్ అనేది మనకు ఉండాలి అంటే విటమిన్ ఏ ఈజ్ ఎసెన్షియల్. విటమిన్ ఏ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ స్కెలిటల్ సెల్స్. స్కెలిటల్ సెల్స్ గ్రోత్కి కూడా విటమిన్ ఏ అనేది రిక్వైర్డ్ అవుతుంది. సో దిస్ విటమిన్ ఏ ఈజ్ సాల్యుబుల్ ఇన్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ రెసిస్టెన్స్ టు డిసీజెస్. ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీని కూడా విటమిన్ ఏ అనేది మన బాడీలో ఉండడం వల్ల విచ్ ఇంక్రీజెస్ అవర్ ఇమ్యూనిటీ పవర్. సో మనం డిసీజెస్ని ఎదుర్కోగలుగుతాము. అండ్ వాట్ ఆర్ ద సోర్సెస్? విటమిన్ ఏ అనగానే మిల్క్, ఫిష్, బటర్, చీజ్, గ్రీన్ వెజిటేబుల్స్, క్యారెట్, టమాటాస్, రైప్ మ్యాంగోస్. సో దీస్ ఆర్ ఆల్ రిచ్ ఇన్ విటమిన్ ఏ. అండ్ డెఫిషియన్సీ, ఎప్పుడైతే విటమిన్ ఏ అనేది లోపిస్తుందో, మన బాడీలో డెఫిషియన్సీ అనేది వస్తుందో, విచ్ రిజల్ట్ నైట్ బ్లైండ్నెస్, పర్మనెంట్ బ్లైండ్నెస్, స్టంటెడ్ గ్రోత్, జీరోసిస్ మీన్స్ డ్రయింగ్ ఆఫ్ స్కిన్. స్కిన్ అంతా కూడా డ్రై అయిపోతూ ఉంటుంది. ఆ కండిషన్ని మనం జీరోసిస్ అనొచ్చు. జీరాఫ్థాలమియా, డ్రైనెస్ ఆఫ్ ద కంజెక్టివ్ అండ్ కార్నియా ఆఫ్ ద ఐ. చాలామందికి మనకి జీరాఫ్థాలమియా వల్ల కంట్లో నుంచి వాళ్ళకి వాటర్ అనేది రాదు. వాటర్ అనేది లేకపోవడం వల్ల కళ్ళు మండడం కావచ్చు, కంటి చూపు అనేది కరెక్ట్గా కనిపించకపోవడం కావచ్చు. ఇలాంటి సింప్టమ్స్ అనేవి రిజల్ట్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ మెయిన్లీ రిజల్ట్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఏ. అలాగే కెరటోమెలాషియా అంటే కార్నియల్ స్కార్, అంటే మన కార్నియల్ స్కార్ అంటే ఒక పొర లాంటిది ఏర్పడుతుంది. సో అప్పుడు కూడా మనకి సమ్ విజన్ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. అండ్ ఒకవేళ కనుక విటమిన్ ఏని ఎక్సెసివ్గా కనుక మనం కన్జంప్షన్ చేసుకున్నట్లయితే విచ్ రిజల్టింగ్ హెడేక్, వామిటింగ్, పీలింగ్ ఆఫ్ స్కిన్. స్కిన్ అనేది మనకు పొలుసుల్లాగా మనకి చర్మం అనేది పీల్ అయిపోతూ ఉంటుంది, అంటే ఊడిపోతూ ఉంటుంది, డ్రై అయిపోయి. అలాగే ఎనోరాక్సియా మీన్స్ లాస్ ఆఫ్ అపెటైట్, డేంజరస్ టు ప్రెగ్నెంట్ ఉమెన్. ఎప్పుడైనా విటమిన్ ఏ అనేది ఎక్కువగా తీసుకున్నట్లయితే ప్రెగ్నెంట్ ఉమెన్లో ఇంకా డేంజరస్ సింప్టమ్స్ అనేవి రిజల్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ విటమిన్ ఏ. అండ్ కమింగ్ టు విటమిన్ డి, అదర్ నేమ్ ఆఫ్ విటమిన్ డి ఈజ్ క్యాలిసిఫెరాల్ యాంటీరాకెటిక్ విటమిన్. సో దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ విటమిన్ డి, విటమిన్ D2, విటమిన్ D3. విటమిన్ D2 ఎర్గో క్యాలిసిఫెరాల్, విటమిన్ D3 కోలీ క్యాలిసిఫెరాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విటమిన్ D2 అంటే
ergocalciferol, vitamin D3, cholecalciferol. Vitamin D used for the formation of bones. So manaku telusu vitamin D anedi bones formation ki use avutundi and calcium and phosphorus anedi vitamin D anedi undadam valla absorption anedi jarugutundi and vitamin D obtained by sun rays. We know that andukane dinni sunshine vitamin ani kuda antaru. And sources teesukunnatlayite cod liver oil, eggs, dairy products, fortified milk. So ivanni kuda manam sources ga cheppukochu. And deficiency, vitamin D deficiency valla infants lo vache disease ante chinna pillallo evaraithe months children ane vaallu untaro వాళ్ళల్లో రైజ్ అయ్యే డిసీజ్ రికెట్స్. అదే కనుక అడల్ట్స్లో తీసుకుంటే ఆస్టియో మలేషియా, సాఫ్టనింగ్ ఆఫ్ ద బోన్స్. బోన్స్ అనేవి వాటి టెండెన్సీ అనేది చాలా తగ్గిపోతుంది, చాలా సాఫ్ట్గా అయిపోతాయి, బ్రిటల్గా అయిపోతాయి మనకి. సో దాన్ని కండిషన్ని ఆస్టియో మలేషియా అంటాము. అలాగే డీఫార్మిటీస్ ఇన్ చెస్ట్, పిజియన్ చెస్ట్ అంటాం. చాలా వీక్గా ఉండే పర్సన్స్లో మనకి చెస్ట్ పీజియన్ చెస్ట్ అంటాం. మొత్తం కూడా బోన్స్ అనేవి ఎలివేట్ అవుతూ ఉంటాయి. అలాగే ఆస్టియోపోరోసిస్, బోన్ మాస్ డిక్రీజ్డ్, అంటే బోన్ ఏదైతే డెన్సిటీ అనేది ఉంటుందో అది డిక్రీజ్ అయిపోతుంది. మాస్ అనేది డిక్రీజ్ అవడం వల్ల చాలా బ్రిటల్గా ఉంటాయి, పెయిన్స్ వస్తూ ఉంటాయి, జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అండ్ బోన్స్ అనేవి వాటి డెన్సిటీ అనేది లాస్ అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. అదే కనుక విటమిన్ డిని ఎక్సెసివ్గా కనుక కన్సంప్షన్ చేసినట్లయితే విచ్ కాజెస్ వామిటింగ్స్, డయేరియా, లాస్ ఆఫ్ వెయిట్, కిడ్నీ డ్యామేజ్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కండిషన్స్ విచ్ ఆర్ రిజల్టెడ్ డ్యూ టు ఎక్సెసివ్ కన్సంప్షన్ ఆఫ్ విటమిన్ డి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ విటమిన్, దట్ ఈస్ విటమిన్ ఈ, ఈజ్ ఆల్సో నోన్ యాజ్ టోకోఫెరాల్. టోకోఫెరాల్ అనగానే యాంటీ ఆక్సిడెంట్. మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లిపిడ్స్లో చెప్పుకున్నాం, టోకోఫెరాల్ ఈజ్ ఏ న్యాచురల్ ఆంటీఆక్సిడెంట్ విచ్ ఈస్ ప్రజెంట్ ఇన్ వెజిటేబుల్ ఆయిల్ విచ్ రెడ్యూసెస్ ర్యాన్సిడిటీ అని చెప్పుకున్నాం. సో కమింగ్ టు విటమిన్ ఈ, దే ఆర్ ఆల్ఫా అండ్ బీటా టోకోఫెరాల్స్. విటమిన్ ఈ హెల్ప్స్ మెయింటైన్ హెల్దీ స్కిన్ అండ్ ఐస్. సో మనకి హెల్దీ స్కిన్ అండ్ ఐస్ హెల్దీగా ఉండాలి అని అంటే విటమిన్ ఈ అనేది మనకు ఉపయోగపడుతుంది. అండ్ స్ట్రెంథనింగ్ ద బాడీస్ natural defense against illness and infection. It means it increases our immunity power. Ante oka immunity power anedi manaku increase cheyadam valla manam elanti diseases naina kuda edurukogalugutamu. And function as antioxidant to prevent cell membrane damage jarakunda, it act as a antioxidant. Vitamin E anedi first discovered chesindi Evans and Bishop in the year 1922. And it was initially denoted as anti-sterility factor X that was necessary for reproduction. First, దీన్ని ఎలా టర్మ్ చేశారండి? Anti-sterility factor X that was necessary for reproduction. రీప్రొడక్షన్కి మనకి విటమిన్ ఈ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విటమిన్ టు ద హ్యూమన్ బాడీ. అండ్ దెన్ వాట్ ఆర్ ద సోర్సెస్? సో వీట్ జర్మ్ ఆయిల్, కార్న్ జర్మ్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, లీఫీ వెజిటేబుల్స్, ఎగ్స్, మిల్క్, మీట్, ఫిష్. సో దీస్ ఆర్ ఆల్ ద సోర్సెస్ ఆఫ్ విటమిన్ ఈ. అండ్ డెఫిషియన్సీ, సో డెఫిషియన్సీ వల్ల మనకి ఇక్కడ సారీ అండి, విటమిన్ ఈ కాజెస్ మస్క్యులార్ డైస్ట్రోఫీ. మస్క్యులార్ So this is vitamin E. Vitamin E causes muscular dystrophy and liver necrosis. So vitamin E causes muscular dystrophy and liver necrosis. Until liver related diseases anevi kuda result avutayi eppudaithe vitamin E deficiency anedi body lo ostundo. And coming to the last vitamin, that is vitamin K. Vitamin K is also known as quinines or coagulation vitamin. There are three types of vitamins: vitamin K, vitamin K1, K2, K3. K1 is also known as phylloquinone, K2 menaquinone, K3 menadione. Very very important, K1 ante phylloquinone, K2 ante menaquinone, K3 ante menadione. And this vitamin K is very sensitive to light and important in blood clotting. We know that
ఏదైనా మనకి ఇంజూరీ అనేది అయినప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి దిస్ విటమిన్ కే ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్వాల్వ్డ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ యాక్టివ్ ప్రోథ్రాంబిన్. సో వాట్ ఆర్ ద సోర్సెస్? గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, స్మాల్ అమౌంట్ ఇన్ సిరియల్స్, దిస్ విటమిన్ కే ఈజ్ ప్రజెంట్ ఇన్ సిరియల్స్ వెరీ స్మాల్ అమౌంట్, అండ్ ఫ్రూట్స్. సో దీస్ ఆర్ ద సోర్సెస్. అండ్ వాట్ వుడ్ బి హ్యాపెన్? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ కే కాజెస్ సివియర్ బ్లీడింగ్, ఇంటర్నల్ హెమరేజెస్, ఫాల్ట్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. వీ నో దట్ ఇవన్నీ మనకు తెలిసినవే. విటమిన్ కే అనేది డెఫిషియన్సీ వల్ల ఎక్సెసివ్గా బ్లీడింగ్ అనేది జరుగుతుంది, ఇంటర్నల్గా హెమరేజెస్ అనేవి జరుగుతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రిజల్ట్ అవుతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ విటమిన్ కే. సో దీస్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఈ అండ్ విటమిన్ కే. సో నెక్స్ట్ క్లాస్లో మనం వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాము. సో థ్యాంక్ యూ. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ క్లాస్. ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ వీడియోస్ ఇన్ మై ఛానల్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.